ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ చేస్తున్నామని చెప్పి ఎప్పుడైతే ప్రభుత్వం ప్రకటించో దీనికి సంబంధించి ఆందోళనలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి సో మ్యాటర్ చూద్దాం, డీటెయిల్స్ చూద్దాం. విశాఖలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు సమయంలోనే ఆర్ఐఎన్ఎల్ సెయిల్ కలిసి 250 కోట్లతో గంగవరంలో పోర్టు నిర్మించుకుంటామని ప్రతిపాదించాయి. అయితే ఇందుకు కేంద్రం రాష్ట ప్రభుత్వాలు సహకరించలేదు. అయితే 2004లో ప్రభుత్వ ఆధ్వర్యంలో గంగవరంలో ఓడరేవు పెడతామని ప్రకటించారు. ఇందుకోసం 1400 ఎకరాల విశాఖ భూములను స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ కన్సార్షియం తెరపైకి రావడంతో ప్రభుత్వ పోర్టు కాస్త ప్రైవేట్గా మారింది. పోర్టులో ప్రభుత్వ వాటా 10.4% పరిమితం అవ్వగా విశాఖ ఉక్కు నుంచి దక్కించుకున్న 1400 ఎకరాలకు కేవలం 98 కోట్లు చెల్లించారు. పర్యావరణ నిబంధనల ప్రకారం మొక్కల పెంపకానికి అవసరమైన 800 ఎకరాలను జిల్లాలోని మారుమూల అటవీ ప్రాంతం దేవరాపల్లిలో కేటాయించారు. ఇక 2009లో ప్రారంభమైన గంగవరం పోర్ట్ 6.4 కోట్ల టన్నుల సరుకుల ఎగుమతి దిగుమతి సామర్థ్యాన్ని సొంతం చేసుకుంది. గంగవరం పోర్ట్ వచ్చిన తర్వాత ప్రభుత్వానికి చెందిన విశాఖ పోర్ట్ ఆదాయం బాగా పడిపోయింది. అంతకుముందు స్టీల్ ప్లాంట్కు అవసరమైన ముడి పదార్థాలన్నీ విశాఖ పోర్టు ద్వారా దిగుమతయ్యేవి. గంగవరం పోర్టు రాకతో విశాఖ పోర్ట్ దారుణంగా నష్టపోయింది. గంగవరం పోర్టు అధీనంలో 1800 ఎకరాల భూములున్నాయి. మహా విశాఖ నగరపాలక సంస్థ నిర్మించిన 60 అడుగుల రహదారి కూడా కబ్జాకు గురై భారీ ప్రహారీ గోడతో అదొక ప్రత్యేక ప్రపంచంలా మారిపోయింది.